నమస్తే. పోలింగ్ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. టీడీపీ శ్రేణులపై దాడులతో పాటు ఓటమి భయంతో పిన్నెల్లి సోదరులు బూత్లోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేశారు. అడ్డుకున్న టీడీపీ ఏజెంట్లపై పోలింగ్ బూత్లోనే దాడి చేశారు. పిన్నెల్లి దాష్టికాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు ఆదేశించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా లేక దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నారా అనేది తెలియడం లేదు. నేను ఎక్కడికి పారిపోలేదు, పోలీసుల సూచన మేరకే హైదరాబాద్ వచ్చాను అని సుద్దపూస కబులు చెప్పిన ఆయన కోసం పోలీసు ప్రత్యేక బృందాలు వేట కొనసాగిస్తున్నాయి. తెలంగాణకు మరికొన్ని ప్రత్యేక బృందాలు తరలివచ్చాయి. పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ ఈ బృందాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక పోలింగ్ రోజు ఆ తర్వాత మాచర్లలో పిన్నెల్లి అలుచరులు చేసిన రౌడీయిజం, సృష్టించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తూ తీవ్రంగా కలకలు రేపుతున్నాయి. పాల్వాయి గేటు సంఘటన మర్చిపోకముందే మరో రెండు ఘట్టలు జరిగాయి. రాయవరం కొత్తపుల్లారెడ్డిగూడెం గ్రామాల్లోని పోలింగ్ బూత్ లో పిన్నెల్లి రౌడీ మూకలు కత్తులు రాడ్లతో స్వైర విహారం చేశాయి. మాచర్ల మండలం రాయవరం గ్రామంలో బూత్ నెంబర్ 51 లో పోలీసులకే వేలు చూపించి మరీ బెదిరించారు. రిగ్గింగ్ చేసేందుకు ఒక్కసారిగా పోలింగ్ బూత్ లోకి వైసీపీ శ్రేణులు ప్రవేశించి భయాందోళన కలిగించారు. మా బూత్ వన్ సైడ్ అంటూ అక్కడి అధికారులను బెదిరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అటు కేపీగూడెం పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్లపై హత్యాయత్నం జరిగింది. ఓటర్లను పోలింగ్ కేంద్రం నుంచి పిన్నెల్లి అనుచరులు తరిమికొట్టారు. మరోవైపు టీడీపీ వర్గీయులపై బరిసెలతో మూకుమడి దాడులకు సైతం దిగారు. కాగా పిన్నెల్లి సోదరులు పోలీసులకు దొరకకుండా తాడేపల్లి ప్యాలెస్ కు అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్ ఐపీఎస్ దర్శకత్వం వహించగా మరో సీనియర్ ఐఏఎస్ సహకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాడేపల్లి పెద్దలతో నిరంతరం టచ్ లో ఉండే సీనియర్ ఐపీఎస్ అధికారిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఐపీఎస్ దర్శకత్వంలోనే పిన్నెల్లి తప్పించుకుంటున్నట్టు ఉన్నత స్థాయి పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనికి మరో సీనియర్ ఐఏఎస్ అధికారి సహకరించినట్టు చర్చ జరుగుతోంది. కీలక అధికారి పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు పిన్నెల్లికి చేరవేస్తూ సేఫ్ గా తప్పించుకునే మార్గాలను సూచిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ విదేశాలకు వెళ్లే రోజునే పిన్నెల్లి సోదరులు తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన్ను కలుసుకుని ఈవీఎం ధ్వంసం చేసిన సంగతి తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విషయంలో ఎన్నికల కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకుంటే పిన్నెల్లి సోదరులకు సహకరించాలని సదరు కీలక అధికారిని జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన పోలీసుల కదలికలను పిన్నెల్లికి చేరవేసి ఆయన సేఫ్ గా జంప్ చేయించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ సీరియస్ కావడంతో పోలీసుల్లో కదలిక వచ్చిందని ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ అధికారులు రిటర్నింగ్ అధికారులపై చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్దం చేశారని తెలుస్తోంది. వెబ్కాస్టింగ్ ఫుటేజ్ ను చూడని నరసరావుపేటకు చెందిన జిల్లా అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఏయ్